బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలహీనపడుతోంది. అందువల్ల ఏపీకి గండం తప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం నుంచి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. అయితే దీని ప్రభావం వల్ల ఇవాళ ఓ మోస్తరు, రేపు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. అయితే వర్షాల వల్ల వచ్చే 4 రోజుల పాటు చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉన్నా ఆ తర్వాత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.